బోధి ప్రేక్షకులకు శుభోదయం. స్వామి వివేకానంద అమృత వాక్కుల నుండి నేటి సూక్తి. భువన భోంతరాలలోని ఏ శక్తి సత్యం, పవిత్రత, నిస్వార్థం ఈ మూడు సుగుణాలతో జాజ్వలమానంగా ప్రకాశించే వారి నీడనైనా తాకలేదు. విశ్వమంతా ఒక్కటే ఎదిరించినా వారు ప్రతిఘటించగలరు. ఈ సూక్తికి తర్కాణం చెప్పాలంటే రామాయణంలో జరిగిన సంఘటనే. రావణాసుడు గొప్ప భక్తుడు, అనేక వరాలు పొందినవాడు, పరాక్రమవంతుడు. రావణాసుడిని జయించడం ఎవరి వల్ల కాదు, అట్లాంటి రావణాసుడిని సామాన్యమైన ఒక రాముడు సంహరిస్తాడు. రావణాసుడు రాముడి చేతిలో మరణించాడని తెలిసిన తర్వాత లీలావతి నమ్మలేకపోయింది. నా భర్త అంత శక్తివంతుడు ఎవడు లేడు, అంత పరాక్రమంతో చంపాడు అంటే అతను ఏమై ఉంటాడు, అతన్ని నేను హరిస్తానని చెప్పి విపరీతమైన ఉద్రేకంతో కోపంతో ఆ యుద్ధరంగంలోకి ఆవిడ ఆ జడలు విప్పుకున్న వీరావేశంతో వస్తుంటుంది. రావణాసుడు యొక్క ఆ పార్థివ దేహం పక్కనే రాముడు అలా కూర్చుని ఒక రాతి మీద. ఆ కూర్చుని ఉన్నప్పుడు లీలావతి వెనక వైపు నుంచి వస్తుంది. అది అస్తమిస్తున్న సమయం కాబట్టి ఆ వస్తున్నప్పుడు ఆ నీడ రాముడు వారు చూస్తారు. అది చూసిన తర్వాత అది స్త్రీ యొక్క నీడ కింద కనపడుతుంది. ఆ వీరు చూసిన జడలు ఇవన్నీ కనపడి ఎప్పుడైతే ఆ నీడ తన దగ్గరికి వచ్చి తన తాకపోతుందో గబుక్కుమని రాముడు లేచి ఆ నీడ తాకకుండా దూరంగా జరుగుతాడు. ఆ సంఘటన చూసిన లీలావతి రాముణ్ణి సంహరించాలి అని ఉద్రేకంతో వచ్చిన అంత మహిళ కూడా ఒకేసారి తన నీడను కూడా తాకడానికి ఇష్టపడకుండా పక్కగా జరిగిన రాముణ్ణి చూసి సాష్టాంగ నమస్కారం చేసింది. అక్కడే నా భర్తను చంపడం ఏ శక్తి వల్ల కాదనుకున్నాను, నీకు ఆ శక్తి ఏటా అని అనుకున్నాను, ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత అనిపించింది. పరస్త్రీ నీడను కూడా తాకడానికి ఇష్టం పడని నీ యొక్క ధర్మమే నిన్ను రావణాసుని చంపేలా చేసింది, అదే నీ యొక్క గొప్పతనం. సో నీకు నేను సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను రామా అని చెప్పి అప్పుడు దీనంగా అర్థిస్తుంది, ఈ పార్థివ దేహాన్ని నేను తీసుకెళ్ళొచ్చా, ఎందుకంటే ఎప్పుడైనా సరే రాజు హరించిన తర్వాత ఆ సంహరించబడిన జంతువు ఆ రాజుకే చెందుతుంది, ఇప్పుడు ఈ పార్థివ దేహం కూడా నీకే చెందుతుంది. కానీ నీ యొక్క ధర్మాన్ని, నీ ధర్మ నివృత్తి చూసిన తర్వాత ఒక సోదరిగా నేను అర్థిస్తున్నాను అంటే రాముడు చెప్తాడు, నా యొక్క వైరం రాముడితో రావణాసుడితో కాదు, ఆ ధర్మంతో, ధర్మం కోసం నేను చేశాను, కానీ ఈ దేహాన్ని నీకు సంబంధించింది కాబట్టి మీరు తీసుకుని వెళ్ళి మీరు అంతిమ సంస్కారాలు చేసుకోండి, మీరెవరూ రాకపోతే నేనే చేద్దామని చెప్పి నేను మనసులో అనుకున్నానని చెప్పి రాముడి యొక్క ఔన్నత్యాన్ని కూడా మరొకసారి చాటుతుంటాడు. అందుకోసమే రాముడి యొక్క గొప్పతనం, రామనామం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మోగడానికి కారణం ఏంటంటే ఆ మూడు సుగుణాలు సత్యం, పవిత్రత, నిస్వార్థం.